ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీకి చేరుకున్న ఆయనకు ప్రజలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహాకూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచార పర్వంలో భాగంగా ఇబ్రహీంపట్నం కొండపల్లి దాదాపుగా నేను మా కుటుంబ సభ్యులందరం కలిసి గడప గడపకి కూడా దగ్గర దగ్గర పూర్తయింది. ఇంకేదో 5-10% ఉంది. తప్పకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తాం. సామాన్యుడని లేకపోతే దత్తందారులని చెప్పి చేసే దుష్ప్రచారాలన్నీ ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. డబ్బు వెదజల్లి గెలవాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి డబ్బు ఏ రకంగా పంపిణీ చేయాలనే దాని మీద ఒక సమావేశం నిర్వహించి కడప కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు 200 పైచిలకు జనాభా ఇక్కడ పెట్టున్నారు. మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. కేవలం దౌర్జన్యాలకు తెగబట్టడం కోసం డబ్బు పంపిణీకి కావాలని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు. మధ్యాహ్నం పంపిణీ కోసం రాయలసీమ నుంచి తీసుకొచ్చారు. ఎల్బీఆర్సీ కాలేజీలో కావచ్చు, అట్లాగే ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడున్నారో ఎన్ని మా దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. ఈరోజు సీ విజిల్ యాప్లో కానీ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా అన్ని రకాలుగా కంప్లైంట్లు ఇవ్వబోతున్నాం.